हेलो एवरीवन, वेलकम टू माय क्यूजिन। ఇవాల నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకొక హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ స్నాక్ తో। అదేంటి అంటే వామాక్ బజ్జీ అండి। హెల్త్ కి ఈ వామాకు చాలా అంటే చాలా మంచిది। అండ్ మొక్క ఎలా ఉంటుందో, ఈ ఆకు వల్ల ప్రయోజనాలు ఏంటో, అంతే కాకుండా వామాక్ తో బజ్జీ ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం। ముందుగా నేను వామ్ బజ్జీ కోసం వామాకులు తీసుకురావడానికి మా ఇంటి మిద్దె మీదకి వచ్చేసానండి। చూసారా వామాక్ ఈ విధంగా ఉంటుంది, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది। ఇక్కడ మాకు ఈ మొక్కే కాకుండా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి, త్వరలోనే ఈ మొక్కలతో నేను మీకు బ్లాక్ చేసి చూపిస్తాను। నేను ఇప్పుడు వామ్ బజ్జీల కోసం వామాకులు కట్ చేస్తున్నాను। ఈ ఫ్లవర్ ని ఇలా కట్ చేసి ఆకుల గిన్నె సెపరేట్ చేస్తాను నేను ఇక్కడ। ఈ వామాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి। జలుబు మైగ్రేన్ మై ఉన్న వాళ్ళు వామాకు లేదా వామ్ పొడిని ఒక క్లాత్ లో కట్టి వాసన చూస్తే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది। అంతేకాకుండా పిల్లల నుంచి పెద్దల వరకు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వామ్ ఆకుతో గానీ లేదా వామ్ పొడితో గానీ కషాయం చేసుకుని తాగితే డైజెషన్ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవుతుంది। ముందుగా ఆకుల్ని ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి। బౌల్లోకి తీసుకున్న ఆకుల్ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి। ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి, 3 స్పూన్ల బియ్యం పిండి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి। పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి। ఆ తర్వాత షోమేల్ పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా పక్క నుంచి వామాకుల్ని ఈ విధంగా పిండిలో డిప్ చేసి ఆయిల్ లో వేసుకోవాలి। ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి। ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే। ఎంతో ఈజీ అండ్ హెల్తీ అయిన వామ్ బజ్జీ రెడీ। మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। అంతే కాకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్। క్లిక్ ది బెల్ ఐకాన్। థాంక్యూ।